సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఇంద్రా పార్క్ వద్ద గజ్వేల్ మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ దుర్గప్రసాద్, ఉప్పల మిట్టయ్య, రహీముద్దీన్, వైస్ చైర్మన్ జకియోదీన్లు పాల్గొని మట్టి వినాయకుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పర్యావరణానికి హాని కలిగించకూడదని, ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు మట్టి వినాయకుల విగ్రహాలను చేసి ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని, ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు జిల్లా కోశాధికారి నాగపురి రమేష్, నియోజకవర్గ అధ్యక్షుడు సత్యనారాయణ, నాగపురి బాబు, మండల అధ్యక్షుడు యాదగిరి, మండల ప్రధాన కార్యదర్శి, యూత్ ఉపాధ్యక్షులు సంతోష్, గౌరవ అధ్యక్షులు మల్లేష్, ఉపాధ్యక్షులు మల్లేశం, మహేష్, చందు, కొండల్, కృష్ణ, యాదగిరి, గణేష్, నరసయ్య, స్వామి, నరసింహ, రాజు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి భారతీయుడు గౌరవించే విఘ్నేశ్వరుని యొక్క వినాయక చవితి పండుగ రోజు దేశంలో అన్ని ప్రాంతాలలో విఘ్నేశ్వరుణ్ణి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు గౌరవించి పూజించే దైవం విఘ్నేశ్వరుడు. ఎన్ని విఘ్నములు ఉన్నా తొలగించే శక్తి విఘ్నేశ్వరుడికి ఉందని, ఈ దేశంలో ప్రతి పౌరుడు కూడా ఏ పూజ చేసినా మద్దతుగా పూజించేది విఘ్నేశ్వరుని. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో, హైదరాబాద్లో ప్రపంచ స్థాయిలో విఘ్నేశ్వరుని ఏర్పాటు చేసి మనకి హైదరాబాద్ వినాయకుడు కానీ, మరి అన్ని గ్రామాలలో కూడా, అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని వార్డులలో కూడా పెద్ద ఎత్తున వినాయకుని యొక్క పండుగలు పూజలు చేసుకొని పురస్కరించుకొని మా గజ్వేల్ కుమ్మరి సంఘం వాళ్ళందరూ కూడా ఒక మట్టి విగ్రహాలు తయారు చేయాలనే సంకల్పంతో ఇక్కడ మట్టితో సేకరించి మంచిగా అందంగా తీర్చిదిద్దినటువంటి వినాయకులను వాళ్ళ ఇంటింటికి కూడా సప్లై చేయడం జరుగుతుంది. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గజ్వేల్ మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేము ఉచితంగా వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది.